హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భగీన్ నగరంలో బంగారు తోట నేను సరోజన ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు మిత్రులందరూ ఎదురు చూస్తున్నటువంటి సీడ్స్ గురించి చెప్తాను ఎలా పంపిస్తాను మీరు ఎలా అప్రోచ్ కావాలి ఏ పద్ధతులు అనేది చెప్తాను ఏమేమి రకాలు ఉన్నాయి నా దగ్గర అది కూడా చెప్తాను అది చెప్పబోయే ముందు రెండు ముక్కలు స్వాగతం నా గురించి నేను చెప్పుకోవాలి కదా మన ఛానల్ ఎందుకు వృద్ధిలోకి రావట్లేదు ఇదొక బాల బాలారిష్టాలు ఇంకా బాలారిష్టాలు ఎదుర్కొంటోంది మనం చెప్పుకుంటాం కదా మాల్ నరిష్డ్ చైల్డ్ అలా అనమాట ఇది వృద్ధిలోకి రావట్లేదు మెల్లగా నత్తలాగా పాకుతోంది దానికి ప్రధాన కారణం నేనే నేను ఎవరిని బ్లేమ్ చేయను నేనే ప్రధాన కారణం రెగ్యులర్గా వీడియోస్ చేయను ఏదేమైనప్పటికీ ప్రొఫెషనల్గా కూడా నేను దీన్ని అంత ప్రొఫెషనల్గా కూడా తీసుకోలేదు అది కూడా ఇంకొక కారణం బట్ నా కాస్త ప్రొఫెషనల్గా ఆలోచించాలి అనుకుంటున్నాను అదొకటి తర్వాత మేముండేది గవర్నమెంట్ క్వార్టరు ఈ క్వార్టర్స్ మేము తప్పనిసరిగా వెకేట్ చేయాల్సిందే గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై ముప్పై మూడేళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాము బట్ ఇప్పుడు వెకేట్ చేయాల్సిన సందర్భం అయితే సందర్భము అవసరము రెండు వచ్చినాయి అది నెల పట్టచ్చు నాలుగు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు చెప్పలేము సో వెకేజ్ చేయటం అయితే తప్పదు సో నెంబర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని నేను రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను అందువల్ల కూడా రెడ్యూస్ చేయటం ఒకటి ఈ ప్లాంట్స్ని ఈ మొక్కల్ని ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి నేను షిఫ్ట్ చేసుకోవాలి ఆ షిఫ్ట్ చేసుకోవడానికి కూడా నాకు కొంత ఖర్చు అవుతుంది నెంబర్ రెడ్ కూడా చేసుకోవాలి సో అలా కొన్ని రకాల మొక్కల్ని కూడా నేను గివ్ అవేలో పెట్టాలనుకుంటున్నాను అయితే ఆ మొక్కల్ని వర్షాలు పడ్డాక ఇస్తాను ప్రస్తుతం ఈరోజైతే సీడ్స్ గురించే మాట్లాడతాను చెప్పాను కదా మన ఛానల్ బాలారిష్టాలు ఎదుర్కొంటూ నత్తలాగా నడుస్తుందని చెప్పి దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే నాకు కొంచెం ఫండింగ్ అవసరం ప్రొఫెషనల్గా ఆలోచిస్తున్నానని చెప్పిన కారణం అయితే అయితే అంత కమర్షియల్గా నేను ఆలోచించట్లేదు బట్ మినిమమ్ అమౌంట్ అది కూడా ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ పదే పదే చెప్తున్నారు మీరు శ్రమ అనుకోకుండా ఫీజు పంపించండి పోస్టల్ ఛార్జెస్ మేరే మేమే బేర్ చేస్తాము మనీ కూడా పే చేస్తామని పదే పదే చెప్తున్నారు కానీ నా మనస్సు అంగీకరించలేదు అందుకని ఎన్ని రోజులు నేను ఆ విషయంలో ఫోకస్ చేయలేదు అయితే ఈ వారు మాత్రం నేను కొంత మనీ చార్జ్ చేయాలని అనుకుంటున్నాను మీ అందరి అంగీకారంతో అది కూడా మీ అందరి అంగీకారంతో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇచ్చే పాజిటివ్ రిప్లైని బట్టి నేను ఇచ్చే సమాధానం అనేది ఉంటుంది ఎంత ఏమిటి అనేది పోస్టల్ ఛార్జెస్ ప్లస్ వెరీ లెస్ అమౌంట్ మినిమం అమౌంట్ నేను మీకు తెలియచేస్తాను మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చెయ్యొచ్చు ఫస్ట్ మీ పాజిటివ్ రిప్లైని బట్టి నేను ఆ సమాధానం ఇవ్వటం అనేది జరుగుతుంది వాట్సాప్ నెంబర్ మనకి ఉంది కదా ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఇచ్చే సమాధానాలు బట్టి మీ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేసే దాన్ని బట్టి నేను వాట్సాప్ రూపంలో కానీ మీ కామెంట్స్లో వచ్చే పాజిటివ్ ఆన్సర్ని బట్టి కానీ నేను సమాధానం నేను రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుందనమాట ఓకే చెప్పడానికి కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు అందుకని చెప్పి దయతో అర్థం చేసుకోండి ఓకే సో ముందుగా నా దగ్గర ఉన్నటువంటి సీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏది కావాలంటే అది మాత్రమే అడగండి ఎందుకంటే కొన్నిసార్లు కొన్నిసార్లు నాకేమవుతుందంటే వెయిట్ ఎక్కువైపోతుంది నేను పో పోస్ట్ చేసినప్పుడు అందినయని అందలేదని చాలా రకాలైన నెగిటివ్ కామెంట్స్ కూడా విన్నాను విత్తనం వేస్ట్ అవ్వటం ఒకటి అయితే ఇంకొకటి నెగిటివ్ కామెంట్స్ ఈ మారు నేను పంపించేది స్పీడ్ పోస్ట్లో పంపిస్తాను కాబట్టి ఖచ్చితంగా ట్రాక్ చేసుకొని తీసుకోవడానికి వీలవుతుంది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే నేను అలాంటి స్టెప్ తీసుకుంటున్నాను అనమాట మళ్ళీ స్కూల్ తెరిస్తే నాకు కష్టమవుతుంది కానీ కాబట్టి ఇప్పుడే ఈ వీక్లోనే నేను పంపిస్తాను ఖచ్చితంగా సో ముందుగా మనం సీట్స్ గురించి మాట్లాడుకుందాము సీట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది చూసారు కదా ఇది నా సీట్ బ్యాంక్ ఒక బాక్స్ అనమాట ఈ బాక్స్లో అర్ర అర్రలుగా ఉంటాయి ఈ అరలల్లో నేను సీడ్స్ని ఇలా స్టోర్ చేసుకుంటాను మన కిరాణా కొట్లల్లో మనకి అరలరలుగా ఉంటాయి కదా అన్ని అర్రలగా ఉండి అరలల్లో ఒక్కో రకంగా ఒక్కో రకంగా దినుసులు పెట్టి పెట్టి మనకి డిస్ప్లే చేస్తుంటారు కదా అలా అనమాట ఇది నా సీడ్ బ్యాంక్ ఒక్కొక్క అరలో ఒక్కొక్క వెరైటీ నేను స్టోర్ చేసి ఉంచుకుంటాను ఈ విత్తనాలకు కూడా పురుగు పడుతుంది ఈ విత్తనాలకి పురుగు పట్టకుండా నేను మన బియ్యంలో పురుగు పట్టకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ చిన్న ట్యాబ్లెట్ వేస్తుంటాం కదా అలాంటి ట్యాబ్లెట్ వేసి ఉంచుతాను పురుగు పట్టదు ఈ స్టోరింగ్ ప్రాసెస్ కూడా ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క రకంగా విడిగా పెట్టుకున్నప్పుడు ఉంటుంది ఇలా కొన్ని రకాల విత్తనాలను మాత్రమే మనం ఇలా ఈ సీడ్ బ్యాంక్లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇది నా సీడ్ బ్యాంక్ ఓకే తర్వాత ఏ ఏ రకాల విత్తనాలు ఇస్తాను అనేది ముందుగా మనం కనుపు చిక్కుడు కనుపు చిక్కుడు విత్తనాలు అవైలబుల్ ఉన్నాయి అలాగే కనకాంబరం నాటు కనకాంబరం ఇప్పుడు ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేసే విత్తనాలు అన్నీ కూడా నాటు రకాలే ఇందులో ఏది కూడా హైబ్రిడ్ లేదు సో ముందుగా కనుపు చిక్కుడు మిత్రులు చాలామంది అడుగుతున్నారు ఈ కనుపు చిక్కుడు గురించి సో కనుపు చిక్కుడు ఓకే తర్వాత చెర్రీ టమాటో ఈ చెర్రీ టమాటో కూడా టూ వెరైటీ ఉన్నాయి ఒకటి ఆరెంజ్ కలర్ చెర్రీ టమాటో మరొకటి రెడ్ కలర్ చెర్రీ టమాటో ఓకే ఈ రెండు కాకుండా అనబకాయలు ఇవి కాయలు చూడటానికి చిక్కుడు కాయలుగానే ఉంటాయి మొక్క కూడా చిక్కుడు మొక్కలాగానే ఉంటుంది ఆకులు కొంచెం మందంగా ఉంటాయి కాయ తోలు కూడా మందంగా ఉంటుంది ఈ తొక్కు పనికిరాదు వండుకోవటానికి గింజలను ఒలిచి గింజలను మన రాజ్మా కూర చేసుకుంటాం కదా చోలే రాజ్మా చేసుకున్నట్లు మసాలా కూర చేసుకుంటాం అన్నమాట ఇది అనపకాయలు ఓకే తర్వాత ముసుగు వంగ ఇవన్నీ కూడా ముసుగు వంగ ముసుగు వంగ కూడా విత్తనాలు రెడీ ఉన్నాయి తర్వాత పొడుగు వంగ పర్పల్ కలర్ పొడుగు వంగ ఇవి పర్పల్ కలర్ పుడుగువంగా ఈ విత్తనాలు కూడా రెడీ ఉన్నాయి ఆ తర్వాత మనకివి గుత్తి వంకాయ పర్పల్ కలర్ గుత్తి వంకాయ ఈ విత్తనాలు కూడా రెడీ ఉన్నాయి ఆ తర్వాత మనకి లేత ఆకుపచ్చ పర్పల్ మిక్స్డ్ కలర్లో ఉండి గింజలు తక్కువ ఉంటాయి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి కండ ఎక్కువగా ఉంటుంది కూర చాలా రుచిగా ఉంటుంది ఈ గింజలు తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకి లేత ఆకుపచ్చ వంగ పొడుగు వంగ ఇంకా కొంచెం హెల్తీగా ఉంటే ఇంకొంచెం పొడుగు కూడా ఉంటుంది అనమాట హాఫ్ మీటర్ లెంత్లో కూడా వస్తుంది ఇది ఇది కూడా గింజలు తక్కువ ఉంటాయి కూర చాలా రుచిగా ఉంటుంది ఇది కాకుండా మన పిచ్చుక పొట్ల పిచ్చుక పొట్ల విత్తనాలు కూడా రెడీ ఉన్నాయి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అల్లం మావిడల్లం మావిడల్లము అలాగే పసుపు మావిడల్లం అల్లం అండ్ పసుపు రెండు కూడా సీడ్ అవైలబుల్ ఉన్నాయి ఓకే అలాగే తమ్మకాయలు గింజల తమ్మ తెల్లగింజలు గింజల తమ్మ వింగిడ్ బీన్స్ వింగిడ్ బీన్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కాకుండా మన దొండ దొండ రూట్స్ కూడా రూట్స్ కానీ స్టెమ్ కానీ ఉన్నాయి బ్రహ్మకమలం కూడా ఉన్నాయి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సీడ్స్ అన్నిటిని కలెక్ట్ చేయటం ఒక ఎత్తు అయితే వీటిని ప్రిజర్వ్ చేయటం ఒక ఎత్తు పురుగు పట్టకుండా అలాగే అడిగిన వాళ్ళకి ఇవ్వటం ఇంకొక పెద్ద టాస్క్ అనమాట ఏదేమైనా ఇదొక చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ సీడ్స్ నలుగురికి ఇవ్వటము నలుగురిని ఎంకరేజ్ చేయడం అనేది అది ఫ్రీగా ఇచ్చామా డబ్బులకి ఇచ్చామా అనేది పక్కన పెడితే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట సో ప్రస్తుతానికి ఈ రకమైన విత్తనాలు అయితే రెడీ ఉన్నాయి చాలామంది మిత్రులు ఆకాకుల గురించి అడుగుతున్నారు ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా నారు చల్లలేదు ఎక్కడన్నా పడి మొలిచిన మొక్కలు ఉంటే మాత్రమే ఇవ్వగలను అందుకని వాటి గురించి ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను సో సీట్స్ గురించి అయితే ఇది దయతో అర్థం చేసుకొని మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను తర్వాత వీడియో కొంచెం డిమ్గా ఉండొచ్చు ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ విపరీతమైన ఎండ వచ్చేస్తుంది అది ఈవినింగ్ ఫైవ్ దాకా కూడా బాగా వేడిగా ఉంటుంది బయటకు వచ్చే కండిషన్ లేదు అందుకని కొంచెం చీకటి పడే టైంలో వీడియో తీయటం జరిగింది అందుకని వీడియో కొంచెం డిమ్గా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కాబట్టి మీరు మీ రిప్లై ఇస్తే కామెంట్స్ రూపంలో మీరు చెప్తే నేను దానికి తగ్గ సమాధానం అయితే ఇస్తాను ఓకే వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీ వీళ్ళని బట్టి మీరు అయితే విదిన్ త్రీ డేస్ ఈరోజు రేపు ఈరోజు ఫ్రైడే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ త్రీ డేస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నా మళ్ళీ నేను ప్యాక్ చేయడానికి అడ్రస్లు రాసి పోస్ట్ చేయడానికి నాకు వన్ ఆర్ టూ డేస్ పడుతుంది ఇంతలో నాకు స్కూల్ రీఓపెన్ దగ్గరికి వస్తుంది కదా నాకు కొన్ని పర్సనల్ వర్క్ కొంత పర్సనల్ వర్క్ ఉంది ముఖ్యంగా గార్డెన్ మళ్ళీ సెట్ చేసుకోవాలి రాబోయే రైని సీజన్కి గార్డెన్ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో విదిన్ త్రీ డేస్ ఓన్లీ త్రీ డేస్ మెసేజెస్ మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను తర్వాత అన్యదా భావించవద్దు సో ఈరోజు వీడియో పోస్ట్ చేసిన రోజు నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే ఈ త్రీ డేస్ నాకు ఎవరైతే రిక్వెస్ట్ పంపిస్తారో వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సీట్స్ పంపించడం కూడా జరుగుతుంది సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్ సూ దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే వన్స్ అగేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్